భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామ శివారులో గల భీమ్నతాండ 3 సంవత్సరాల క్రితం 51 డబుల్ బెడ్రూమ్స్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడ్డాయి. నిర్మాణం పూర్తి చేసిన తర్వాత గ్రామ సభ నిర్వహించి 184 దరఖాస్తులు గ్రామ పంచాయతీల నుండి స్వీకరించబడ్డాయి. ఈ దరఖాస్తు గ్రామ సభలో విచారించి 51 మందిని అభ్యర్థులుగా లాటరీ పద్ధతిలో ఎంపీపీ, సర్పంచ్ మరియు రెవెన్యూ అధికారులు గ్రామ సభలో గుర్తించడం జరిగింది. పారదర్శకంగా అభ్యర్థులను చదివి వినిపించారని, డబుల్ బెడ్రూమ్ ఓపెన్ కాకముందే కొంతమంది అక్రమంగా డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్నారని, దీని విషయమై స్థానిక తహసీల్దార్ మరియు గ్రీన్వెల్స్ లో కలెక్టర్ కి వారిని ఖాళీ చేయించమని వినతి పత్రం ఇచ్చినా 3 సంవత్సరాల నుండి వారిని ఖాళీ చేయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని విషయమై మా డబుల్ బెడ్రూమ్ మాకు కావాలి అని గత 6 రోజుల నుండి నిరాహార సమ్మె చేస్తూ ఉన్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. చేసేదేమీ లేక ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతున్నామని తెలియజేశారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించకుండా ఉంటే రాబోతున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. మా ఎమ్మెల్యేను నమ్మి ఓట్లు వేస్తే మమ్మల్ని నట్టేట ముంచుతున్నాడని వాపోతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా అనర్హులైన లబ్ధిదారులకు, అధికార పార్టీకి కొమ్ము కాసే వ్యక్తులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకుని తనకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలని పోలీసులను డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు వేడుకున్నారు.